నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. కర్నూలు నగర ప్రజలకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి వివరాలు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సముదాయంలో పారిశుద్ధ్యం, పార్కింగ్, లైటింగ్, గ్రీనరీల పరిస్థితి మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు కలెక్టరేట్ సముదాయాన్ని ఆయన తనిఖీ చేశారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని కలెక్టరేట్ సముదాయంలో పరిశుభ్రత, లైటింగ్, పార్కింగ్, గ్రీనరీపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ జాయింట్ కలెక్టర్ నారూపురెడ్డి మౌర్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ, మనం పనిచేస్తున్న కార్యాలయాల్లో చెత్తా చెదారం లేకుండా, దుర్వాసన రాకుండా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు కలెక్టరేట్కు వస్తుంటారని, వారికి కలెక్టరేట్లో చెత్త చెదారం పేరుకుపోయి ఉంటుందని, దుర్వాసన వస్తోందని, సరిగ్గా లైటింగ్ లేదని, అధికారులు కలెక్టరేట్లో పరిశుభ్రత పాటించటం లేదన్న అభిప్రాయం కలగకుండా కలెక్టరేట్ సముదాయాన్ని మున్సిపల్ సిబ్బందితో పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని అడిషనల్ మున్సిపల్ కమిషనర్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే కలెక్టరేట్ సముదాయంలో ప్రతి బ్లాక్కు నెంబర్ కేటాయించి ఆయా కారిడార్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులకు విధులు కేటాయించి పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. కలెక్టరేట్ సముదాయంతో పాటు బయట ఉన్న ప్రాంగణాలను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పరిశుభ్రంగా ఉండేలా శానిటేషన్ అధికారులతో పర్యవేక్షించాలని అడిషనల్ కమిషనర్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యాలయంలో ఉన్న చెత్త చెదారం తొలగించేందుకు మన దగ్గర ఉన్న సిబ్బందితో పనిచేయించుకోవాలన్నారు. ఏ కారిడార్ వెళ్లినా చీకటిగా ఉందని, అసలే వర్షాకాలం, సీజన్ ఏమీ కనపడదని, కలెక్టరేట్లోని సముదాయంలో వైరింగ్ పనులతో పాటు ట్యూబ్లైట్ మరమ్మతులు వెంటనే చేయాలని అన్నారు. కలెక్టరేట్లోని సముదాయాలను వైట్ కలర్ వేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందే వెంటిలేషన్ బాగా ఉన్న ఖాళీ ప్రదేశంలో చెత్త చెదారం డంప్ చేస్తున్నారని, అలా చేయకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపడుతూ ఖాళీ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. అద్దాలు పగిలిపోయి ఉంటే వెంటనే వాటి స్థానంలో కొత్త అద్దాలను వేయాలన్నారు. కలెక్టర్ సముదాయం ప్రాంగణంలో గ్రీనరీ పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలని ఉద్యానవన శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఖాళీ స్థలం ఉంటే పూల మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేట్ కన్సల్టెంట్తో మంచి డిజైన్ తయారు చేసి కలెక్టరేట్ సముదాయం ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. కలెక్టరేట్ ముందు పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉండకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ఒకే ఎంట్రీ కాకుండా మల్టిపుల్ ఎంట్రీలు, ఎగ్జిట్లతో పాటు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలని అన్నారు. కలెక్టరేట్ సముదాయంలో సివిల్ వర్కులు ఏమైనా ఉంటే వెంటనే పనులు మొదలు పెట్టాలని ఆర్ఎండ్బి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంను ఏసీ హాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. కలెక్టరేట్ సముదాయం మరియు ప్రాంగణాలలో పరిశుభ్రత, లైటింగ్, పార్కింగ్, గ్రీనరీ పెంపుదల చేసేందుకు జాయింట్ కలెక్టర్కు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డిఆర్ఓ పుల్లయ్య, ఆర్ఎండ్బి ఎస్ఈ జయరామ్ రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్, కలెక్టరేట్ ఏవో వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మోటారు సైకిళ్లు, స్కూటీలు అందుబాటులోకి రావడం అభినందనీయమని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నగర మేయర్ బివై రామయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని సిద్విన్ మోటార్ షోరూంలో నూతనంగా అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ను వారు మార్కెట్లోకి విడుదల చేశారు. నగరంలోని టైపిస్ట్ కాలనీలో ఉన్న సెద్విన్ మోటార్స్ షోరూంలో నూతనంగా ఏర్పాటు చేసిన అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీమతి ఉమామహేశ్వరమ్మ, నగర మేయర్ బివై రామయ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం షోరూం మేనేజింగ్ డైరెక్టర్ స్మితారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. సెద్విన్ మోటార్స్ షోరూంలో నూతన వెహికల్ ప్రారంభం సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 మోటార్ సైకిల్ ప్రారంభం అనంతరం అందుకు సంబంధించిన కీస్ను షోరూం యజమాని కవినాథారెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి, నగర మేయర్ బివై రామయ్యకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ శ్రీమతి సిద్ధారెడ్డి రేణుక కార్పొరేటర్లు శ్వేతారెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు తమ షోరూంలో నూతనంగా ప్రారంభించిన అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 మోటార్ సైకిల్ స్మాల్ వెర్షన్ BS6 ఇంజన్ తో తయారైందని షోరూం యజమానులు చెప్పారు తమ షోరూంలో మోటార్ స్కూటీలను ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాలెడ్డి ఆయన సతీమణి శ్రీమతి ఉమా మహేశ్వరమ్మ నగర మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో మోటార్ సైకిళ్లకు సంబంధించి షోరూంలు ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు నగరంలోని సిద్విన్ మోటార్స్ షోరూంలో అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 మోడల్ స్కూటర్ను ప్రారంభించడం అభినందనీయమని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈరోజు సిద్విన్ స్కూటర్స్ షోరూం ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మా మేయర్ రామయ్య గారు మా మిస్సెస్ ఉమా మహేశ్వరమ్మ గారు అదేవిధంగా కార్పొరేటరు అరుణ గారు డిప్యూటీ మేయరు రేణుకా గారు శ్వేత మా కార్పొరేటర్ అంటే ఈ షోరూం వాళ్ళదే కాబట్టి ఈరోజు లాంచింగ్ చేయడం జరుగుతుంది మొత్తం దినదిన అభివృద్ధి ఈ షోరూం జరగాలని కోరుకుంటూ ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్క వెహికల్దారు కూడా బాగా సుఖంగా ఉండాలని కూడా కోరుకోవడం జరుగుతుంది అన్నీ కూడా అందరికీ అచ్చువాటు వచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడుండే లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని స్కూటర్స్ ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ మోడల్లో రావడం జరిగింది కాబట్టి ఎవరికి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాహనదారులు అందరూ కూడా బాగా వాళ్ళకు బాగా ఉండాలని కోరుకుంటూ ఈ షోరూమ్ ఓపెనింగ్ ఆహ్వానించిన శ్వేత గారికి కవినాథ రెడ్డి గారికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను మా కార్పొరేటర్ అయినటువంటి శ్వేతారెడ్డి గారు వారి భర్త కవినాథ రెడ్డి గారు ఈ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు ఈ ఓపెనింగ్కి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కార్సాని రాంభూపాలెడ్డి గారికి ఉమామేశ్వరమ్మ గారికి మా డిప్యూటీ మేయర్ రేణుకమ్మ గారికి మా కార్పొరేటరు అరుణమ్మ గారికి అందరికి కూడా ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ షోరూము దినదినాభివృద్ధి చెందాలని ఈ వెహికల్ కొన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈరోజు ఈ షోరూము స్కూటర్ షోరూము కవినాథ్ రెడ్డి గారు శ్వేతారెడ్డి గారు కలిసి ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొత్తం లేడీస్ బయటికి వెళ్లకుండా జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఈ సమాజంలో ఇప్పుడు ఉండే పద్ధతిలో జెంట్స్ మాత్రమే కష్టపడితే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి లేడీస్ ప్రతి ఒక్కరూ కార్లో వెళ్ళాలంటే కూడా కష్టం కాబట్టి ఈ స్కూటరు ఉపయోగించి వాళ్ళు దినచర్యలు అభివృద్ధి చేసుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు ఆ ఉద్దేశంతో శ్వేత ఈ షోరూమ్ను పెట్టి ప్రజలకు అందుబాటులో ఈ స్కూటర్లను వినియోగించి ప్రతి ఒక్కరూ గోమాతను పూజించడం వల్ల సకల శుభాలు చేకూరి సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారని అవోపా ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు జిల్లా గో సంరక్షణ సమితి ఆలయంలో హిందువుల తొలి పండుగ అయిన తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు అవోపా ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో వచ్చే హిందువుల తొలి పండుగ అయిన తొలి ఏకాదశి వేడుకలను జిల్లా గో సంరక్షణ సమితి ఆలయంలో గోరక్షణ సమితి చైర్మన్ గుంత రామసుబ్బయ్య ఈవో హనుమంతరావు అవోపా అధ్యక్షుడు గోనూరు యుగంధర్ శెట్టి చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గో సేవకుని సహకారంతో సప్త గో ప్రదక్షిణశాలకు పుష్పాలతో పాటు పండ్లతో ప్రత్యేక అలంకరించారు ఈరోజు ఉదయం మూల విరాటైన శ్రీకృష్ణుని విగ్రహానికి పంచామృతాభిషేకం సేవను నిర్వహించారు అనంతరం సామూహిక గోపూజ మంగళహారతి కార్యక్రమాలు కొనసాగించారు సాయంత్రం విష్ణు సహస్రనామ సత్సంగం వారిచే విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు భక్తి గీతాలు భజనలు చేశారు ప్రదోషకాల పూజ పల్లకి సేవ ప్రసాద వితరణ మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అవోపా సెక్రటరీ శేషయ్య కోశాధికారి నాగరాజు సభ్యులు హరికిషన్ విజయ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పారు కర్నూలు పట్టణంలో వెలసి ఉన్న జిల్లా గోరక్షణ మహాసంగంలో నందు
హిందువులకు పవిత్ర పండగైన తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 6:30 నుంచి కృష్ణునికి పాలాభిషేకము పంచామృత అభిషేకంతో అభిషేక కార్యక్రమం నిర్వహించడమైనది. సాయంత్రం అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణము భక్తి గీతాలతో అనేక కృష్ణుని పాటలతో భజన బృంద కార్యక్రమాలు నిర్వహించుతున్నవి. తర్వాత పల్లక సేవా కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది. ఈ సంవత్సరము తొలి ఏకాదశి మన రైతులకి అందరికీ కూడా తొలి పండగ ఉంది. ఇది తొలి పండగ కాబట్టి ఈ పండగని అతి పవిత్రంగా అన్ని దేవాలయాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మన జిల్లా గోరచన మహాసంఘం కూడా కృష్ణునికి అత్యంత వైభవంగా భక్తాదులు అందరూ వచ్చినారు. ఈ కరోనా సందర్భంగా తడివే ఏమి రాకుండా మన గోశాలకు వచ్చిన భక్తులలో ఎవరికి కరోనా ఇబ్బంది పన్నామని ఒక్క భక్తులు కూడా మనకు వచ్చి తెలిపిన దాఖలాలు లేవు. శ్రీ జిల్లా గోరక్షణ మహాసంఘం ప్రాంగణంలో గత 10 సంవత్సరాల నుంచి అవోపా ఆధ్వర్యంలో శ్రీకృష్ణ సప్తగోప దక్షిణశాల నిర్మింపబడి నిర్వహణ చేస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్యంగా ఈ గోశాలకి గత 12 సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ గుంతా రామసుబ్బయ్య గారి సౌజన్యంతో ఎన్నో కార్యక్రమాలు పూర్తి చేశాం. ఈ 10 సంవత్సరాలు పూర్తయినందుకు గుర్తుగా ఈ గోశాలలో మరొక నూతనమైనటువంటి అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. చైర్మన్ గుంతా రామసుబ్బయ్య గారి యొక్క సొంత నిధులతో దాదాపు 15 లక్షల రూపాయల వ్యయంతో శ్రీకృష్ణ గోవర్ధనగిరి నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది. ఈ నిర్మాణాన్ని బహుశా నాకు తెలిసి 21 తేదీ ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఆ భగవంతుని దయవలన ఎటువంటి ఆటంకం లేకుండా 21 తేదీ ప్రారంభానికి దోచుకుంటుందని ఆలోచిస్తున్నాం. నామినేటెడ్ పదవి కోసం తనపై ఆరోపణలు చేసిన వారిపైన మరియు రాసిన పత్రిక పైన లీగల్ గా ముందుకు సాగుతానని గొర్రెల పెంపకందారుల సొసైటీ అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గొర్రెల సహకార సంఘం యూనియన్ అధ్యక్షుడు సొసైటీలకు రుణాలు మంజూరు చేసే విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఖండిస్తూ రాష్ట్ర గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యాదవ సంఘం నాయకులు అయ్యన్న యాదవ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ జిల్లా గొర్రెల సహకార సంఘం మాజీ అధ్యక్షులు కొరవ శ్రీనివాసులు ఆరోపించిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే వివరణలు ఏమీ అడగకుండా తనపై దుష్ప్రచారం చేసిన సాక్షి పేపర్పై మరియు తనపై ఆరోపణలు చేసిన శ్రీనివాసులపై లీగల్గా ముందుకు వెళ్తానని వారు చెప్పారు. రాష్ట్ర గొర్రెల సహకార సంఘం యూనియన్ అధ్యక్షుడిగా ఉంటూ సంఘానికి 1 కోటి రూపాయల నిధులు సమకూర్చిన ఘనత తనదేనని వారు అన్నారు. అన్ని సొసైటీలకు ఎన్సీడీసీ నియమ నిబంధనల మేరకు రుణాలు మంజూరు చేయటం జరిగిందని చెప్పారు. తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్సీపీలో నామినేటెడ్ పదవి కోసం పాకులాడటం సరైంది కాదని ఆయన అన్నారు. ఏదన్నా ఉంటే మీరు లీగల్గా రెడీ కాండి, మా మీద వేసిన అభాండం మీకు, మీరు రాసిన ఇచ్చిన పేపర్కు ఇద్దరికి లీగల్ నోటీసులు ఇవ్వబడతాయి. రాష్ట్ర చైర్మన్గా మీరు నా మీద అనవసరంగా వేశారు, మరి దానికి ఇస్తూ ఉన్నాం. మా జిల్లా యూనియన్ తరపునైనా కానీ, మా రాష్ట్ర సహకార ఫెడరేషన్ తరపునైనా కానీ అని ఈ సందర్భంగా తెలియ ఈ రాసిన పేపరు సాక్షి వాళ్ళకు కూడా నేను తెలియజేసేది ఒకటే, మీరు ఒకరి మీద ఒక వాటిలోనా ఉండి వాళ్ళ మీద వచ్చిన అభాండాలపైన మీర ఒక్కసారి వివరణ కోరి వేస్తే బాగుంటుంది. కానీ మరి మీకు నేను చెప్పేది ఒక్కటే, మీరు నిజానిజాలు బయటికి తీయండి, నిజానిజాలు తెలుసుకోండి. చాలా అసంబద్ధం, అది జర్నల్ యూనియన్కి కూడా విరుద్ధం నాకు తెలిసినంతవరకు. మరి ఖచ్చితంగా అవతల వ్యక్తిని వివరణ అడగాలి. మీరు వివరణ అడిగి మీ మీద ఇట్లా అభియోగం వచ్చింది, ఇది కరెక్టా కాదా అని, అది తెలియకుండా మీరు వివరణ అడగకుండా వేశారంటే ఖచ్చితంగా మీ మీద లీగల్గా మేము యాక్షన్ తీసుకోవడానికి మీరే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినప్పటికీ రాష్ట్ర రాజధాని విషయంలో స్పష్టత లేకుండా ప్రజలను మోసగిస్తూ అమరావతి అభివృద్ధిని నిలిపివేశారని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు సుమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అమరావతి రాజధానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా ముందుకు సాగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజధాని విషయంలో సరైన స్పష్టత లేకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. అలాగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిర్వీర్యం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సరైన చర్యలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కృషి చేయాలని వారు సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఒక్కసారి నాకు అవకాశం ఏంటి, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం ఉండే విధంగా పేద ప్రజలను ఆదుకుంటాను, అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, రాజధాని బ్రహ్మాండ తీర్చిదిద్దుతాను, అమరావతి రాజధాని 100% పూర్తి చేస్తానని చెప్పి ప్రజలు మోసం చేసి ఈ ఎన్నికలు గెలచడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు కూడా ఇదే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో గట్టిగా వాదించాడు, ఎప్పుడైనా సరే ఇలా రాష్ట్రానికి మధ్యలో ఉంది, సెంటర్లో ఉన్న పాయింట్ విజయవాడ, అమరావతి గుంటూరు మధ్యన విజయవాడ మధ్యన ఉంది, ఇది 100% ఉండాలా, ఇవాళ భూములు కూడా సుమారుగా 30,000 ఎకరాల పైన తీసుకోవాలి రైతుల దగ్గర, అప్పుడు ఈ యొక్క రాజధాని కరెక్ట్గా జరుగుతుందని చెప్పినటువంటి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవమో కాదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ప్రజలకు. ఇవాళ ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదేదో మీకు చంద్రబాబు నాయుడిపైన పగ ఉంది అని అనిపిస్తూ ఉంది ఇప్పుడు, ఎందుకంటే నీకు ఓట్లు వేసింది రాష్ట్రానికి న్యాయం చేస్తావు, ప్రతి ఒక్కరు ఒక్కసారి అవకాశం ఇస్తామని చెప్పేసి ఇచ్చినందుకు ఇవాళ చెంప పెట్టుకుంటున్నారు అందరినీ. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముస్లిం ప్రజలు బక్రీద్ పర్వదినాన్ని మసీదులలో జరుపుకోవడం సంతోషంగా ఉందని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ పాషా అన్నారు. ఈ మేరకు ఆయన బక్రీద్ను పురస్కరించుకొని ముస్లిం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ ఉన్నప్పటికీ ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను కోవిడ్ నిబంధనల మేరకు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆల్మేవా గౌరవ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ అన్నారు. ఈ మేరకు ఆయన బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన కర్నూలు పట్టణంలో కర్నూలు జిల్లానందు భారతదేశం అంతటా ఈరోజు బక్రీద్ పండుగ జరుపుకుంటున్న శుభ సందర్భంలో అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ గౌరవ అధ్యక్షులుగా, ఆల్ ఇండియా గవర్నమెంట్ డైవర్స్ ఫెడరేషన్ సౌత్ వెస్ట్ జోన్ ప్రెసిడెంట్గా ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పండుగ చాలా పెద్ద పండుగ, ప్రతి పండుగ గత రెండు సంవత్సరాల నుంచి బక్రీద్ పండుగకు కొద్ది కోవిడ్ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి, కానీ అందరూ మసీదులోనే కోవిడ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మసీదులోనే నమాజులు చేసి ఇళ్ళ దగ్గరనే బక్రీద్ పండుగ జరుపుకొని ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుతున్నారు. వారందరికీ పేరు పేరున బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.